బాగుందన్న మూవీ చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్, యాక్టింగ్ అది సూపర్ మొత్తం. హర్రర్ మూవీ, ఫుల్ హర్రర్ మూవీ. క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది. తమన్ బాగా కొట్టాడు మ్యూజిక్, బాగుంది. మార్వెలస్ తన యాక్టింగ్ అయితే, అనుష్క యాక్టింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. మ్యూజిక్ కొంచెం థ్రిల్లింగ్ వచ్చేటట్టు. సూపర్ ఎక్సైటింగ్ మూవీ. యా షూ సూపర్ ఎక్సలెంట్. చూడొచ్చు. సినిమా బాగుంది. థ్రిల్ థ్రిల్ థ్రిల్లింగ్. హర్రర్ కొంచెం ఉంటుంది. పార్ట్ పార్ట్స్ పార్ట్స్ అనుష్క చేయాల్సి సినిమా అనుష్క చేసింది. యావరేజ్ బా. సెకండ్ హాఫ్ డీప్ కలిపింది. పూల మాస్ అంటే కొంచెం ల్యాగ్ ఉంది మొత్తం సెకండ్ హాఫ్. చాలు హరే మూవీ కాదు. రాజుగా గెలుటూ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ యావరేజ్. ఒకటే సాంగ్ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఉన్నారు దిల్రాజు గారు, వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ పైరసీని అరికట్టండి, పైరసీని అరికట్టండి, నెట్లు పెట్టంగానే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, బాహుబలి ప్రింట్లు ఇవన్నీ చేస్తున్నారు, సంతోషం. కానీ మన ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేట్ బస్సుల్లో ఎక్కడ పడితే అక్కడ సినిమాలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏది అధికారికంగా ప్రదర్శింపబడేవి కాదు. టీవీ ప్రింట్లో, పైరసీ ప్రింట్లో ఇవాళ సినిమా రిలీజ్ అయితే వారానికి ప్రింట్ తీసుకొచ్చి బస్సులు వేస్తున్నారు. మరి వాళ్ళని పట్టుకోరా, లేకపోతే వాళ్ళని కావాలనే వదిలేస్తున్నారా? మళ్ళీ దానికి కాంట్రాక్ట్ ఆర్టీసీలో వాళ్ళకి వారానికి 1200 అని చెప్పి బస్సుకి ఇస్తున్నారు డబ్బులు. ఆర్టీసీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు పైరసీ ప్రింట్లు వేస్తున్నారు. ప్రొడ్యూసర్లు ఎందుకు వదిలేస్తున్నారో మాకు అర్థం కాదు. నెట్లో పెట్టినండి మటుకు రెండో రోజు సైబర్ క్రైమ్ అని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. ఒక్క ఆర్టీసీ బస్సులో మెడికల్ కిట్లు ఉండవు, ఎమర్జెన్సీ కిట్లు ఉండవు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండవు. సినిమాలు మటుకేస్తారు టీవీలో రాత్రి 11 పొద్దున 6 నుంచి. మేము సినిమా మమ్మల్ని ఏమో పైరసీ కట్టండి, థియేటర్లో చూడండి అంటారు. ఈ థియేటర్ మీద కూడా కేసు ఉంది, సంవత్సరం నుంచి కేసు ఉంది. ఏంటి, అగ్ని ప్రమాదం జరిగితే పారిపోవడానికి దారి లేదని కేసు ఉంది. దానికి అయినా సరే షో నిలపకుండా సినిమాలు ప్రదర్శిస్తున్నారు. రోజు మన బండి ఒక రోజు లైసెన్స్ లేదంటే పోలీస్ స్టేషన్లో పెడతారు తీసుకెళ్ళి. ఆస్తులు గొడవలు ఉంటే ఆస్తి తేలే వరకు ఆస్తులు గొడవలు ఎవరికి చెందవు. థియేటర్ మీద కేసు ఉంటే మటుకు వాళ్ళు షోలు వేసుకోవచ్చు, రోజుకి 2 లక్షల ఆదాయం తీసుకోవచ్చు, ప్రదర్శనలు ఆపరు. ఏంటి మాలో నువ్వు కూడా ఉన్నావా లేదా? ఉన్నావు కదా. మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేని బస్సుల్లో సినిమా. అనుష్క లెక్క తేలింది, చాలా బాగుంది లెక్క. అరుంధతి టైప్ ఎస్, కొంచెం హారర్ ఓరియంటెడ్ హారర్. యా బాగానే ఉంది, మిస్టీరియస్గా ఉంది. తమన్ రీ రికార్డింగ్ చాలా బాగుంది. హీరో సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ బాగుంది, చాలా బాగుంది. 2018 సూపర్ హిట్ మూవీ, సూపర్ హిట్ మూవీ. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం అండ్ గుడ్ ఫిలిం అండి. యాక్చువల్లీ డైరెక్టర్ గారు 1 మ్యాన్ షో చేశారు, హీరోయిన్ అనుష్క గారు చాలా బాగా చేశారు. దట్ ఈస్ భాగమతి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ప్లస్ అశోక్ డైరెక్షన్ మొత్తం అల్టిమేట్. అసలు కొరకాలి డీల్ బై అంటే దానికి దీనికి టోటలీ డిఫరెన్స్ అనమాట. దాని దీనికి కంపేర్ చేయగలను చెడు. దీంట్లో ఇంకా ఎవర్ అంతంత బాగుంది. బాగుందండి సినిమా, చాలా బాగుంది. డైరెక్షన్ అయితే సూపర్ అసలు. మనం ఎక్స్పెక్ట్ చేసి ఒకలాగా వెళ్తాం కానీ స్టోరీ మొత్తం మారిపోతుంది. చాలా పెద్ద ట్విస్ట్, సూపర్ ఉంది సినిమా మాత్రం. బ్యాక్గ్రౌండ్ మీద కానీ భాగమతి ఐ మీన్ ట్రైలర్ ఐ మీన్ ఇంకా సాంగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. అదే తమ ఫీలింగ్ వస్తుంది వినేటప్పుడు. కంప్లీట్లీ ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ అండ్ 100% హిట్ సినిమా. థ్యాంక్ యూ. అప్పట్లో సావిత్రి, శ్రీదేవి, రమ్యకృష్ణ, ఇప్పుడు అనుష్క, రెండు అనుష్కదే. ఎక్సలెంట్ సినిమా, చాలా బాగా తీసిండు, చాలా మంచిగా ఎంచుకున్నాడు. అమ్మా ఎట్లుందమ్మా? బాగుంది. సూపర్ ఉంది కదా, సూపర్. ఈ తెలుగు ఇండస్ట్రీని కాపాడుతుంది ఇయర్, సూపర్ సినిమా. చాలా బాగుందండి మూవీ, ఎక్కడ బోర్ అనిపించలేదు. చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. అనుష్క గారిని కూడా చాలా బాగా చూపించారు. హీరో కూడా బాగున్నాడు. స్టోరీ కూడా మంచి స్టోరీ, ప్రజల కోసం మంచి చేయాలని. ఎక్కడ కూడా బ్యాడ్గా చూపించడం ఏం లేదు, చాలా బాగా చూపించారు. చాలా బాగుందండి. ఎక్కడ ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా ఇలా అనిపించలేదు. కొత్తగా ఉంది, డిఫరెంట్గా. అశోక్ గారు అంటే డైరెక్ట్ చాలా బాగా చేశారు. అశోక్ గారు చాలా బాగుంది. చిన్నపిల్లలు రావాలి ఎక్కడ అంటే అశ్లీల దృశ్యాలు కానీ ఏమి లేవు. సినిమాలో మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది సినిమా. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అరుంధతి సినిమాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అరుంధతి మించిపోయింది ఈ సినిమా. అరుంధతి మించిపోయింది. అవి చెప్పండి భయ్య, సినిమాలో చూడండి. బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ భయ్. ఈ వీడియో కానీ మీకు
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కన ఉన్న గంట నొత్తులు మాత్రం మర్చిపోకండి.